అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మాజీ అధ్యక్షులు చెప్పినట్టు మేము గత కమిటీలో ఉన్నప్పుడు చాలా మట్టుకు ఖబరస్థాన్ పని కానీ మరియు షాదీఖానా పని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో త్వరితగతన పనులు జరిగాయి. మేము ఇప్పుడున్న ఇంతకుముందున్న దానికంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చాలా చేంజ్ అయింది మీరు చూసుకోవచ్చు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ నిధులు మంజూరు అవుతున్నాయి కానీ ఈ నిధులను సక్రమంగా మెయిన్గా టైంలో టైం బేస్ అంటే టైం ప్రకారం టైం లోపల మీరు కట్టి మా ఈ షాదీఖానాను వాడుకలోకి తీసుకురావాలని మరియు ఈ షాదీఖానాను వాడుకలోకి తీసుకొచ్చి మా పేద ముస్లింల ప్రజలను వాళ్ళకి ఆదుకోవాలంటే మీన్స్ వాళ్ళని యూస్ఫుల్గా అది అనేది వాడుకలో రావాలని వాడుకలోకి తీసుకురావాలని మా తరఫున కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. దయచేసి మా అందరి పక్షాన స్పెషల్గా ప్రజల పక్షాన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన మేము రుణపడి ఉంటామని మంత్రివర్యులు కేటీఆర్ గారు రుణపడి ఉంటామని మేము ఈ సందర్భంగా మీకు చెప్పడం జరిగింది. నేను మాజీ మస్జిద్ కమిటీ అధ్యక్షుడిని. నేను మేము ఉన్నప్పుడు మస్జిద్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా మినిస్టర్ కేటీఆర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది షాజీఖానా నిధుల గురించి. ఆ దరఖాస్తును దృష్టిలో పెట్టుకొని మాకు 45 లక్షలు షాదీఖానా గురించి మంజూరు చేశారు. ఆ మంజూరు చేసినందుకు మా మాజీ మస్జిద్ కమిటీ అధ్యక్షులు మొత్తం కమిటీ నుంచి వెళ్ళి ఊరు ముస్లిం మైనార్టీల తరఫున నుంచి వెళ్ళి కృతజ్ఞతలు చెబుతున్నాము. మేము కేటీఆర్ గారికి కోరడం ఏంటంటే సారు మీరు ఇచ్చిన నిధులు అది దానిని తొందరగా మాకు పని చేయాలని డిలే చేయకుండా తొందరగా చేయించాలని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు 22 సంవత్సరాల కలను మీరు పూర్తి చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి మేము 22 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో పార్టీలు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయాయి కానీ మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇది మాకు మొత్తానికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. మాకు అది మేము వాడుకునేటందుకు అందరికీ అవగాహనలో వచ్చే దృష్టి మాకు వచ్చింది కాబట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు దృష్టిలో పెట్టుకొని మాకు పని తొందరగా చేయించాలి.